బ్యాక్ టు అవర్ ఛానల్ డక్కీస్ కుకింగ్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బ్యాచిలర్స్ అయినా కుకింగ్ రాని వాళ్ళైనా చాలా సింపుల్గా చేసుకునేటట్టు చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. నార్మల్ కడాయిలో అయినా వండేసుకోవచ్చు అండి, లేదా కుక్కర్లో వేస్తే సాఫ్ట్గా ఉంటుంది పీస్ అనేటిది. సో అందుకే నేను కుక్కర్ పెడుతున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ని వేసేయాలి, అండ్ 4 చిల్లీస్ కూడా. ఆనియన్స్ అనేది చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, అండ్ 4 చిల్లీస్ యాడ్ చేసి కలిపేసుకుందాం బాగా. మరీ రోస్ట్ అయ్యేలా కాకుండా నార్మల్గా ఆనియన్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఒకసారి కలిపేసుకొని 2 పండు టమాటాస్ని కట్ చేసి పెట్టండి, వాటిని యాడ్ చేసేసుకోండి. చిన్న పీసెస్గా కట్ చేయండి, ఇవి కూడా 2 టమాటోస్ సరిపోతాయి. లేదంటే టమాటా ఫ్లేవర్ వచ్చేసి టమాటా కర్రీలా ఉంటుంది. ఇది బాగా కుక్ అయ్యే వరకు కలుపుకుందాం. టమాటా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందు కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంక వేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ అట్లీస్ట్ 3-4 విజిల్స్ రావాలి. మరీ సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు ఒక 5 విజిల్స్, నేను ఒక 3 or 4 వేయిస్తాను. యాక్చువల్లీ నాటుకోడి అంటే గట్టిగానే తింటారు పీసెస్ అనేటివి. సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు కుక్కర్ పెట్టుకోవచ్చు. ఒక 4 విజిల్స్. ఇప్పుడు దీంట్లో కావలసినటువంటి మసాలా ప్రిపేర్ చేద్దాం. దానికి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి. కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని చాలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పెట్టేయండి. రెడీ. ఇప్పుడు ఇక్కడ విజిల్స్ తీసేద్దామండి. ఐ థింక్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుందాము. అయిపోయింది. ఆ వాటర్ అనేటివి ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి, ఓన్లీ ఆయిల్ మాత్రమే బయటకు వచ్చే వరకు ఉంచాలి. పీస్ అనేటిది మెత్తగా అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటాను. సాంబార్ కాదండి, సాంబార్ పౌడర్. పసుపు కావాలంటే పసుపు పైన వేసుకోవచ్చు, బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మసాలా పసుపు అనొచ్చు. ఒకసారి కలిపేసుకోవాలి, మరీ ఎక్కువ కలిపేయకూడదు. దీంట్లో 2-3 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. ఎవరి స్పైసీనెస్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. నాటుకోడి అంటే బాగా కారంగా తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాల్సినంత కారం వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను.
స్లోగా కలుపుకోండి. మిక్స్ అయిపోయింది. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేస్తే పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 గ్లాసెస్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను, ఆ పీసెస్ అనేటివి మునిగేంత వరకు. నాటుకోడి పులుసు అంటే పులుసు ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. మరీ ఎక్కువైపోతే మాత్రం కర్రీ చప్పగా అయిపోతుంది, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ తిప్పకుండా స్లోగా కదిలించి వదిలేసేయాలి. జస్ట్ అంతే, ఒక 10 మినిట్స్ చాలు. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ చారు అనేటివి చిక్కగా ఉన్నాయిలా చూసుకోండి, సరిపోతుంది. బాగానే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. నేను మసాలా అనేటిది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యాడ్ చేస్తానండి, అలా వేసుకుంటేనే కర్రీస్ టేస్టీగా ఉంటాయి. యాడ్ చేసేసుకొని మెల్లగా కలిపేసేయండి. సాల్ట్ ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కావాలంటే, సరిపోకపోతే. ఇలా ఒక 2 మినిట్స్ వదిలేస్తే బాగుంటుంది, మసాలా అనేది బాగా పడుతుంది. ఒకసారి కలుపుకొని దింపేసుకోవడమే. కావాలంటే కొత్తిమీర మీరు యాడ్ చేసుకోండి, బట్ నేను మాత్రం వేయట్లేదు. అంతే అండి, సింపుల్, చాలా ఈజీ. డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్లీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.